సుమన్ బలపెక్కిందా పార్టీ వీడుతున్న నేతలపై పరుష పదజాలం పార్టీ వీడుతున్న నేతలు ఏమను తిరుగుతున్నారు కేనన్న దయచేసి 18 సంవత్సరాల కిందల వాళ్ళు చూడకండి నేను చెప్పే మాటలు ఎందుకు చెప్తా ఉన్నంటే 18 సంవత్సరాల లోపున వాళ్ళు చూడకండి కొంత బూతు మాట్లాడండి ఏమన్న దర్కేన బాలకసుమన్ నా కొడుకులు అంటూ వార్నింగ్ ఇచ్చిన బియాల్ ముంగట లా పెట్టుకోరి నా కొడుకులంటూ వార్నింగ్ ఇచ్చిన బిఆర్ఎస్ నేత ఓటమి భయంతో లీడర్లు ప్రజలను భయభ్రాంతుల గురిచేసే పని నామినేషన్ వేసిన రోజునే బలుపు చూపించిన సుమన్ 5 ఏళ్లుగా బాల్కా సుమన్ అరాచకాలతో విసిగిపోయిన నేతలు ప్రజలు వివేక్ రూపంలో ఆల్టర్నేట్ దొరకడంతో కాంగ్రెస్ గూటికి క్యూ చెన్నూరుతో సహా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ పార్టీకి ఓటమి గాలి ఫ్రస్ట్రేషన్ లో నోటికి పని చెప్తున్న కార్నేతలు ఓటుతో బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్న ప్రజలంటూ నిన్న ఎంత గలీజ్ మాటలయ్యా బాల్కా సుమన్ ఎవరైనా పార్టీ మార్తే టిఆర్ఎస్ పార్టీ నష్టలేదు ఈ నరాచకం మేము భరించలేమని పోయి చేరితే ఆ డాష్ లానా కొడుకులను బట్టలిప్పి కొట్టనని చెప్తా ఉన్నాడయ్యా ఇదానా ఇంత అది ఆ వీడియో ఇంత అరే ఉండాలి గంట మీకు ఇంత అవల పని ఇంద్ర బాబు నీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు మళ్ళా చదువుకున్నోని ఇదా మాట్లాడాల్సింది అంటే ఏ ఒకవేళ నన్ను గెలిపిస్తే నేను ఏం చేస్తానే చెప్పిండనట్టల్లా వీడా వీడు ఎమ్మెల్యేనా ఆ ఇట్లానైనా తిట్టే ఎల్కొడుకులు బిల్కొడుకులు అని తిట్టుకుంటే ఇంత గలీజ్గానా ఏనను ఉంటదా పొరి అమ్మ చెన్నూరు ప్రజలారా ఎట్లా భరిస్తున్నారు విని అరే ఈ తప్పురా తమ్మి నువ్వు ఇట్లా మాట్లాడు ఓటమి ఖాయమని తెలిసినప్పుడే మనిషి సహనం కోల్పోతాడు ఓటమి ఇప్పుడు ఓటమి భయంతో గులాబీ నేతలు ఫ్రస్ట్రేషన్ లో కనబడుతున్నారు చెన్నూరు ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ ప్రధాన అనుచరుడు బాల్కసుమన్ అయితే నామినేషన్ వేసిన రోజునే బలుపు చూపించాడు నా కొడుకులు అమ్ముడు పోయినరు ఒక్కొక్కని బట్టలు విప్పి బజార్లా నిలబెట్టుర్రి అంటూ పార్టీ మారిన స్థానిక నేతలపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు ఏ నా కొడుకు ఎన్నెన్ని కోట్లు ఎన్నెన్ని లక్షలు తీసుకొని ఆ సూట్ కేసు నా కొడుక్కి అమ్ముడు పోయినారో బట్టలు విప్పి బజార్లా నిలబెట్టుర్రి 30వ తారీఖు వరకు ఈ చర్చ మీరు పెట్టురి 30 తర్వాత నా చర్య ఏంటో చూపిస్తానని బలుపు చూపించాడు బాల్కసుమన్ గత 5 ఏళ్లుగా బాల్కసుమన్ అరాచకాలతో లోకల్ లీడర్లు నియోజకవర్గాల ప్రజలు నలిగిపోతున్నారు అయితే మాజీ ఎంపీ బీజేపీ నేత వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారందరికీ ఆల్టర్నేట్ దొరికినట్టయింది దీంతో వార్డు మెంబర్ నుంచి మొదలుకొని జెడ్పీ చైర్మన్ వరకు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఎన్నికలకు ముందే చెన్నూరులో బాల్కసుమన్ ఓటమి వివేక్ గెలుపు ఖాయమైనట్టయింది అయితే ప్రజలిచ్చే తీర్పును జీర్ణించుకునే స్థితిలో లేని సుమన్ బలుపు చూపిస్తున్నాడు ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసి ఆ పార్టీ తీరు నచ్చక కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న లీడర్లు ప్రజల మీద బాల్కసుమన్ విరుచుకుపడడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు పార్టీ గుర్తుల మీద జరగవు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ మీద జరిగిన ఆయా ఎన్నికల్లో పార్టీ ప్రభావం కంటే అభ్యర్థి పర్సనల్ ఇమేజ్ ఆధారపడే విజయ అవకాశాలు ఉంటాయి అలా వ్యక్తిగత ఇమేజ్ తో గెలిచి సీఎం కేసీఆర్ విధానాలు నచ్చకనో ఎమ్మెల్యే బాల్కసుమన్ అరాచకాలకు విసుగుపోయో స్థానిక లీడర్లు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు ప్రస్తుతం దొరపాలన నుంచి విముక్తి కలిగించే ఓ ఆశాకిరణంగా కాంగ్రెస్ పార్టీ కనిపించడం ఇందుకో కారణంగా చెప్పవచ్చు వివేక్ వెంకటస్వామి లాంటి మంచి వ్యక్తి చెన్నూరు ఎమ్మెల్యే అయితే తమ బతుకులు బాగుపడతాయని నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు ఆయన్ని గెలిపించుకోవడానికి హస్తంగూటికి చేరుతున్నారు దీన్ని జీర్ణించుకోవాలని బాల్కసుమన్ ఓటమి భయంతో స్థానిక లీడర్లు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు ఒక నిమిషం బాల్కసుమన్ చెప్పిందే నిజం అనుకుందాం ఆయన చెప్పినట్టు తిట్టినట్టు పార్టీ మారిన చెన్నూరు నియోజకవర్గ స్థానిక నేతలు ప్రజలు నా కొడుకులు ఆ కొడుకులు లా కొడుకులు అని తిడితే మరి ప్రజాస్వామ్య బద్ధంగా ఓ పార్టీ గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచి పార్టీ మారిన నేతలను ఆ నేతలను అసెంబ్లీ సాక్షిగా కొనుగోలు చేసి వారికి మంత్రి పదవులు సైతం కట్టబెట్టిన పార్టీని ఆ పార్టీ అధినేతను ఏమని తిట్టాలి ఎస్ బరాబర్ క్వశ్చన్ రైట్ అంటే ఓ రకంగా ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిందంటే బాల్కసుమన్ ఏమంటుందంటే టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి పోయిన వాళ్ళని కొడుకులు అని తిడతా ఉన్నాడు పార్టీ మారిన వాళ్ళు లా కొడుకులు అని తిడతా ఉన్నాడు మరి కాంగ్రెస్ పార్టీలో గెలిచి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు ఏ కొడుకులు అవుతారు ఎస్ చెప్పాలి వీళ్ళని కొన్నోడు ఏ కొడుకు అవుతాడు చెప్పాలి ఇంత అరాచకమానా బాల్కసుమన్
అడ్డగోలుగా కబ్జాలు పెట్టి సంపాదించి మదమెక్కి మాట్లాడుతావు నువ్వు. మదమెక్కి ప్రజల్ని, చెన్నూరు ప్రజల్ని లా కొడుకులు అంటావా నువ్వు? చెన్నూరు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నందుకు వాళ్ళకి గీదా నువ్వు చెప్పేది? చెన్నూరు ప్రజలారా గీదేనా? వివేక్ వెంకట స్వామి కాలి గోటికన్నా సరిపోతావా సుమన్? నువ్వు వివేక్ వెంకట స్వామి ఆస్తులు త్యాగం చేసి తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి సోనియా గాంధీని బచిలాడిపి తెలంగాణ ఉద్యమం కోసం బిల్లు పెడితే లోక్సభలో అడ్డం పడి కొట్లాడి తెలంగాణ బిల్లు పాస్ చేయించిన బిడ్డను ఇవాళ నువ్వు ఇదా చేసే కార్యక్రమం? వివేక్ వెంకట స్వామి అవినీతి చేస్తాడా? ఉన్నదా ఆయన ఆయన జాతకంలో ఎక్కడ ఉన్నదా? ఆయన చరిత్రలో ఉన్నదా? కడిగిన ముత్యమే ఆయన. ఆయన దగ్గరనే వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ట్రస్ట్ పెట్టి ఆయనే పంచుతా ఉన్నాడు ప్రజలకి. మరి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది సీఎం కేసీఆర్ కదా. ముందుగా బాల్కా బూతులు తిట్టాలంటే ఆయన బాస్ కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్ లను ఆ కొడుకులు ఈ కొడుకులు అంటూ తిట్టాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. అంత ధైర్యం లేకుంటే ప్రజా తీర్పును స్థానిక నేతలు, ప్రజలు పార్టీ మారే స్వేచ్ఛను గౌరవించి మనిషిగా మాట్లాడాలని వార్నింగ్ ఇస్తా ఉన్నారట. ఇది బాల్కా సుమన్ జాతి నీతి ఇదానా? ఇట్లనేనా మాట్లాడేది? ఇది అవమానకరం కాదా? తోటి దళిత బిడ్డను అవమానిస్తా ఉన్నావు. అక్కడ చేరుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరుతా ఉన్నారు ప్రజలు? నీ అరాచకాలు నచ్చకనేనా? నీ కబ్జాలు ఎన్ని లేవా? వీడికి రోజు 10 మంది వచ్చిటం నువ్వు. నీ బాధితులంతా పోలీసు వాళ్ళని పెట్టి బెదిరించి అక్రమ కేసులు ఏం కాదు సుమన్, కేసులకో దీనికో దానికో ఎవడు భయపడే పరిస్థితిలో లేడు. ఇలా ఆదివారం అయిపోయింది మీ కథ, సోమవారం కాంగ్రెస్ పార్టీది వచ్చింది. మీరు శంకరగిరి మాన్యాలే, మీరు నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కూడా ఉండలేరుగా. ఎందుకనంటే మీరు చేసిన లెక్కలు బయటికి వెళ్తే అట్లుంటాయి. చెన్నూరు ప్రజలారా, ఒక్కసారి పోల్లో పాల్గొనండి అన్న. ఆ పోల్ రిజల్ట్ చెప్పు. ఈ పోల్ రైట్, కేసీఆర్ కు కార్ లేదు, సెంటు భూమి లేదు. అఫిడవిట్ లో కేసీఆర్ చెప్తా ఉన్నాడు ఇది నిజమా అబద్ధం అంటే పచ్చ అబద్ధం. కేసీఆర్ కు కార్ లేదు అంటే ఇప్పుడు బుధ పెడతాను కూడా జాగలేదని చెప్తున్నాడు అన్నట్టు. సర్కార్ బొందల గడల్నే పెట్టాలని అన్న అని చెప్తున్నాడు కదా. దాని ద్వారా చెన్నూరులో నీ ఓటమిని ఎవ్వడు ఆపలేడు బాల్కా సుమన్, ఎవ్వడు చేతిలో లేదు నిన్ను. చెన్నూరులో ఎవరు గెలవాలి? వివేక్ వెంకట స్వామి గెలవాలా లేకపోతే బాల్కా సుమన్ గెలవాలా? ఓటింగ్ స్టార్ట్. ప్రజలే తెలిసేస్తారు కదా ఇక. అన్నా మీరు ఒకసారి కొడంగల్ రావాలి అన్న ప్రచారానికి. కొడంగల్ ఏంది పోయి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ఎస్. చెన్నూరులో ఎవరు గెలవాలి ఒకసారి? వివేక్ సార్ ఫోన్ చేద్దాం. ఇదే బాల్కా సుమను తెలంగాణ ఉద్యమంలో వివేక్ దగ్గరికి, వివేక్ కుటుంబం దగ్గరికి వచ్చి 5,000 10,000 అడకపోయేటోడు. లేపట్లేదు రైట్. ఇక గిట్టుంటుందా బాల్కా సుమన్ కథ? ఇది పార్టీ మారిన వాళ్ళని ఓ మాటలు చెప్పాలంటే 18 సంవత్సరాల వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళని నంజకొడుకులని తిట్టిండే. మరి కాంగ్రెస్లో గెలిచి టీఆర్ఎస్లో చేర్చుకున్నారు కదా వీళ్ళే, మరి వాళ్ళు ఏమవుతుండొచ్చు?